ఈయన వేగాన్ని చూస్తూ దేవతలందరూ వెళ్ళి హనుమంతుడిని ఒకసారి పరీక్షిద్దాం, ఈయన గుణం ఎలాంటిదో అనుకొని దాక్షాయణి అయిన సురస దేవి వద్దకు వెళ్ళారు. దాక్షాయణి ఆవిడ అంటే దక్షుని పుత్రికలు అమ్మవారి అంశాలతో అవతరించారు కొందరు, అందరూ సురస. సురస నాగమాత అని ఒక మాట చెప్పారు. ఇవాడు నాగమాత, కొన్ని నాగశక్తులకి తల్లి ఈవిడ. సురస వద్దకు వెళ్ళి ముహూర్తం విఘ్నమాచర, హనుమకు ఒక ముహూర్త కాలం విఘ్నం కలిగించి తల్లి అన్నారు. ఇక్కడ అంటే దేవతలు హనుమతిని పరీక్షిస్తారా, వాళ్ళ రక్షణ కోసం వెళ్తున్నాడే, ఇందాక ఇంద్రుడు వచ్చన్నాడే, ఏమిటి ఇందులో ఆ విషయం తెలియాలి. దీనికి వ్యాఖ్యాతులు పెద్దలు చాలా మంచి అర్థాన్ని చెప్పారు. హనుమంతుడు వేగాన్ని చూసేట దేవతలు, ఈ వేగంతో కానీ నేను వెళితే అనుకున్న దానికంటే ముందు వెళ్ళిపోతాడు లంకకి. ఆ సమయం లెక్క కట్టి చూస్తే దుర్ముహూర్తం అవుతుంది అప్పుడు. అందుకు కాసేపు ఈయన ఆపితే ఆ దుర్ముహూర్తం దాటిపోతుందిట. అందుకు వాళ్ళ పనిచేశారు, సురసన అక్కడ ప్రార్థన చేశారు అని భాష్యకారులు మంచి అర్థాన్ని చెప్పారు అక్కడ. అందుకు ముహూర్తం విఘ్నమాచర, ఒక ముహూర్త కాలము విఘ్నాన్ని కలిగించమని సురసని ఎప్పుడైతే ప్రార్థించారో ఆ సురస ఒక భయంకరమైన రూపం ధరించి వచ్చింది. అంతేగాని ఆవిడకి భయంకర రూపం సహజం కాదు, భయంకరమైన రూపాన్ని ధరించి వచ్చి హనుమంతునికి ఎదురుగా నిలబడింది. ఆంజనేయ స్వామి వారు చూశారు ఒక్కసారి, చూసి ఎవరా అన్నట్టు చూస్తే ఆమె చెప్పింది, నేను సురస అంటారు నన్ను, దాక్షాయణిని నేను, బ్రహ్మదేవుడు ఒక మాట చెప్పాడు, దేవతలు నన్ను కోరారు, అదేమిటంటే ప్రవిశ్య వదనే మే అద్య, ఇప్పుడు నువ్వు నా నోట్లో ప్రవేశించాలి, ఇది బ్రహ్మగారి మాట దేవతల మాట, నేను సురసను. ఇప్పుడు హనుమంతుడు దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఈ హనుమంతుడిని అలా పరిశీలించాలండి. అన్నిటికీ ఒకటే మందు కాదు, పిండికి పిడికి ఒకటే మందు కాదండి, ఎక్కడ ఎవరిని ఎలా ఎదుర్కొనాలో జాగ్రత్తగా తెలియవలసింది. మైనాకుడు మృదువుగా ఆతిథ్యం ఇమ్మన్నాడు, అది కూడా విఘ్నమే. కూర్చోబెట్టి కష్టపడి వెళ్ళిపోతుంటే కూర్చోండి తాగండి తినండి అంటే వెంటనే కొంచెం టెంప్ట్ అవుతారు ఎవడైనా. కానీ ఆయన ఏమాత్రము దానికి లొంగకుండా వెళ్ళాడు, ఆ విఘ్నాన్ని దాటాడు కదా రెండో విఘ్నం చూడండి. అందుకే విఘ్న సంహారకుడు హనుమంతుడు, విఘ్న సంహారకుడు గణపతి. ఈ రెండు తత్వముల యొక్క సమన్వయం ఇక్కడ తెలుసుకోవచ్చు. విఘ్నాలు ఏ రూపంతో వస్తాయో తెలియదు మనకి. విఘ్నం అంటే ఎప్పుడు కఠినంగానే రావు, ప్రేమగా కూడా వస్తాయి. కొంతమంది ఇవాళ నేను ఉపవాసం చేద్దామనుకుని సిద్ధపడతారు పొద్దున్నే, ఎప్పుడు 10:30 వేసి ఆకలి ఆ రోజు 6:30 వేస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తారు ఏంటి మొహం అప్పుడే వాడిపోయిందని. రోజు 1 గంటకు భోజనం చేస్తాడు, 6:09 ఇంట్లో వాళ్ళు అంటారు మొహం చాలా వాడిపోయిందే, పాప ఉపవాసం ఉండలేవేమో అనగానే వీడికి అప్పుడు ఇంకా నీరసం వస్తుంది. సరే ఈసారి కానీ తినేస్తాను కానీ మళ్ళీ ఎప్పుడు అలా ఆపకట్టుకుని తినేస్తాడు. ఇప్పుడు ఉపవాసాన్ని విఘ్నం ఎవరు, కత్తులు కటాలు పట్టుకుని శత్రువులు కాదు, ప్రేమే. కనుక ఏది విఘ్నమో మనకు తెలియదండి. ముందు మైనాకుడు విఘ్నమే దాటాడు, ఇప్పుడు ఈ విఘ్నం దాటడం మరొకటి వచ్చింది. ఏది సురస, ఆవిడేం చెప్పింది నోట్లోకి వెళ్ళమంది, అమ్మా ఈ ఆకలన్నీ రిటర్న్లో చూసుకుందాం అన్నాడు. ఆయన పని సాధించుకొచ్చాక తిరిగి వచ్చినప్పుడు ఇవన్నీ మనం ముచ్చట్లాడుకుందాం అన్నాడు. వీల్లేదు, నేనేం చెప్పాను నీకు, ప్రవిశ్య వదనే మే అద్య, ఇవాళ ఇప్పుడే. పైగా ఇది ఆ తల్లి చెప్తున్న సురస అమ్మవారు, రెండవది దేవతల మాట, మూడవది బ్రహ్మగారి మాట. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు అయినప్పుడు మాత్రం వాళ్ళ మాటను గౌరవించాలి, ఇది హనుమంతుడు. లేకపోతే పక్కకు తోసి వెళ్ళిపోగలడు ఆయన, కానీ దేవతల వాక్కు బ్రహ్మగారి వాక్కు అమ్మవారు. అందుకు సరే కానీ తల్లి నేను సిద్ధం అన్నట్ట. వెంటనే తల్లి నోరు తెరిచింది, వెంటనే అంత ఉన్న హనుమంతుడు క్షణంలో ఊహించని విధంగా అంత పెరిగాడు కదా రూపం. క్షణంలో దేహం సంక్షిప్య మారుతి, తన రూపాన్ని అత్యల్పం చేసి ఆ నోట్లోకి అలా వెళ్ళి ఇలా వచ్చేట, తల్లిని ముచ్చట తెచ్చానా లేదా, నోట్లోకి వెళ్ళమన్నా వెళ్ళాను వచ్చాను అన్నాడు. శభాష్ అందుట తల్లి, మంచి పని చేసావు నాయన అని దీవించి బయలుదేరి, నువ్వు అనుకున్న పని చక్కగా సాధించుకు వస్తావు, గచ్చతాత యథాసుఖం, హాయిగా వెళ్ళు, ఆశీర్వదించిందండి. ఇందులో కూడా అనేక సంకేతాలు కనబడతాయి మనకి, ఎందుకంటే సురస సాక్షాత్తు పరాశక్తి. ఆ వదనంలోకి వెళ్ళి రావడం వల్ల రామకార్యం కోసం ఆ శక్తి తనదైన శక్తిని హనుమంతుల్లో ప్రవేశింపజేసింది. ఇప్పుడు హనుమంతుల్లో మరొక శక్తి కలిసింది, ఇది ఒక సంకేతం. అది తీసుకుని బయలుదేరాడు స్వామి.